బాయిలర్ చికెన్ ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం। బాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు అనే మాట చికెన్ ప్రేమికులకు ఇష్టం ఉండదు। నిజంగా మీరు చికెన్ తినాలి అనుకుంటే బాయిలర్ చికెన్ కి బదులు కంట్రీ చికెన్ లేదా ఇంట్లో పెరిగిన చికెన్ ని తినండి। ఎందుకంటే కోడి పెరుగుదల ఎలా జరిగింది అనేది ఇక్కడ సమస్య। పెంపకం దాని పద్ధతుల వల్లే సమస్యలు వస్తున్నాయి। మాంసం అమ్మేవాడు కోడిని లావుగా పెంచడంపై ఎక్కువ శ్రద్ధ పెడతాడు, అందువల్ల ఎక్కువ మాంసం అమ్ముడుపోతుంది। అయితే కోడి పెరుగుదల త్వరగా జరగడానికి అతను ఉపయోగించే పద్ధతుల వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి। బాయిలర్ చికెన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। పచ్చి మాంసం అనేక క్రిములు బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది। బాయిలర్ లో ఎన్నో వందల కోళ్ళలో కొన్ని వ్యాధి బారిన పడినవి ఉండవచ్చు। అవి వ్యాధి బారిన పడినప్పుడు కోళ్ళు అన్ని ఒకే చోట పెరగడంతో అక్కడే వ్యాధి బారిన పడి అక్కడే శుభ్రం చేయబడడం వల్ల ఇంట్లో పెరిగిన కోళ్ళ కంటే వీటిలో బ్యాక్టీరియా బారిన పడేవి ఎక్కువగా ఉంటాయి। పౌల్ట్రీలో పెరిగే కోళ్ళలో ఎక్కువ శాతం కోళ్ళకు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది। బాయిలర్ చికెన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుంది, కానీ ఇంట్లో పెరిగిన కోళ్ళ వల్ల ప్రమాదాలు తక్కువగా ఉంటాయి। కొన్ని ప్రదేశాలలో కోళ్ళు బలంగా ఎక్కువ మాంసం ఇచ్చే విధంగా తయారు చేయడానికి కొన్ని రకాల రసాయనాలను మందులను ఉపయోగిస్తారు। ఆ రసాయనాలు మానవ శరీరానికి చాలా హాని చేస్తాయి। మీరు బాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ తో బాధపడే అవకాశం ఉంది। బాయిలర్ చికెన్ లో దాదాపు 67% ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి। ఇంట్లో పెరిగిన చికెన్ ఇతర వాటితో పోలిస్తే చాలా మంచిది। ఇది సహజ పద్ధతిలో సాధారణ పరిస్థితుల్లో పెరుగుతుంది। ఇది వ్యాధి బారిన పడిన ఇతర కోళ్ళతో కలవదు। అది లావు కావడానికి మీరు సహజంగా ఎటువంటి రసాయనాలు వాడరు। మీరు మార్కెట్ నుండి పచ్చి మాంసం తీసుకుని వచ్చినప్పుడు ఇతర పండ్లు కూరగాయలతో కలిపి నిల్వ ఉంచకండి। అంతేకాకుండా మీరు మాంసం కోయడానికి ఉపయోగించే కత్తిని కూరగాయలు కోయడానికి వాడకండి। పచ్చి మాంసంతో సంబంధం ఉన్న చాకులను ఇతర గిన్నెలను శుభ్రం చేయడం మర్చిపోకండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।